వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ రోడ్లు ఇరిగేషన్ పంచాయతీరాజ్ మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారులతో వరదలపై సమీక్ష జరిపారు రానున్న రెండు మూడు రోజులు వర్షాభావం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గ్రామాలలో వర్షం వల్ల రోడ్లను కల్వర్ట్స్ను ను బ్రిడ్జెస్ ను పరిశీలించి పాడైన వాటికి ఎస్టిమేట్స్ వేయాలని పంచాయతీరాజ్ ఆర్ఎండ్ వై అధికారులకు సూచించారు చెరువులను కుంటలను ప్రతి పూట పర్యవేక్షించి మత్తడి పనులను పరిశీలించాలని అవసరమైన చోట్ల రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు పట్టణంలో వానలు వరదల వల్ల నీరు చేరిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ ఆరోగ్య శాఖ వారు సంయుక్తంగా డ్రైవ్ నిర్వహించాలని కోరారు వరదల వల్ల నీరు ఇళ్లలోకి వస్తే దేవస్థానం వారితో మాట్లాడి పునరావాసం కల్పించాలని కోరారు మొదట బైపాస్ బ్రిడ్జ్ పనులను వెంటనే ప్రారంభించాలని డబుల్ బెడ్రూమ్ పనులు వేగవంతం చేయాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు ఈ సమీక్షలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజు ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాన్లు కౌన్సిలర్లు నరాల శేఖర్ కుమార్ కొండ కనకయ్య ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖ ఇరిగేషన్ డీఈలు భూమేశ్వర్ సత్యనారాయణ సురేష్ ప్రశాంత్ మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ రావు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ రావు పాల్గొన్నారు